తుఫాన్ దృష్ట్యా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని ఆదేశించారు సీఎం జగన్. కళ్లాల్లో ఉన్న ధాన్యం వీలైనంత వరకు కొనుగోలు చేయాలన్నారు. వర్షాలతో దెబ్బతినే పంటల సేకరణ వేగాన్ని పెంచాలని ఆదేశించారు. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి. వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు రావాలంటే పండే పంటలు మూడింట ఒక వంతు కొనుగోలు చేయాలని సూచించారు. తుఫాన్ పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటు వలస కూలీలు, యాత్రికులు, విద్యార్థుల తరలింపుపై అధికారులతో చర్చించారు సీఎం. వ్యక్తిగతంగా వచ్చే వారికి అనుమతి లేదని స్పష్టం చేశారు. వలస కూలీలు, చిక్కుకుపోయిన యాత్రికులు, విద్యార్థులకి అనుమతినిస్తామని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి క్వారంటైన్, పకడ్బందీగా ఉండాలని ఆదేశించారు జగన్. తుఫాన్ దృష్ట్యా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని ఆదేశించారు సీఎం జగన్. కళ్లాల్లో ఉన్న ధాన్యం వీలైనంత వరకు కొనుగోలు చేయాలన్నారు. వర్షాలతో దెబ్బతినే పంటల సేకరణ వేగాన్ని పెంచాలని ఆదేశించారు. ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి. వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు రావాలంటే పండే పంటలో మూడింట ఒక వంతు కొనుగోలు చేయాలని సూచించారు. తుఫాన్ పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటు వలస కూలీలు, యాత్రికులు, విద్యార్థుల తరలింపుపై అధికారులతో చర్చించారు సీఎం. వ్యక్తిగతంగా వచ్చేవారికి అనుమతి లేదని స్పష్టం చేశారు. వలస కూలీలు, చిక్కుకుపోయిన యాత్రికులు, విద్యార్థులకి అనుమతినిస్తామని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి క్వారంటైన్, పకడ్బందీగా ఉండాలని ఆదేశించారు జగన్.